తిరుపతి జిల్లా కోదాడపట్నంలోని ఆర్టీసీ బస్ డిపో పరిధిలో ఆర్టీసీకి సంబంధించిన 60 బస్సులు, ప్రైవేట్కు సంబంధించిన 40 బస్సులలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు బంద్ ప్రకటించడంతో 180 మంది కండక్టర్లు, 130 మంది డ్రైవర్లు, 34 మంది మెకానిక్లు, 33 మంది సూపర్వైజర్లు ఈ బంద్లో పాల్గొన్నారు. ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగించారు. ఈ బంద్కు సంబంధించి కోదాడ ఆర్డీఎస్ సుభాష్ గారు మాట్లాడుతూ, బస్సులు ప్రైవేట్ యొక్క 18 బస్సులు నడుస్తున్నాయని, మిగతావి కూడా నిరుద్యోగుల నుంచి వారి పత్రాలను పరిశీలించి వారిని కూడా విధుల్లోకి తీసుకుని అన్ని రూట్లలో బస్సులు నడిపేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. కోదాడ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి, కోదాడ పట్టణ సీఐ శ్రీనివాస్ రెడ్డి, మునగల సీఐ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కనీసం పిలవకుండా సమ చర్చల్లోకి మమ్మల్ని ఎవరిని పిలవకుండా మమ్మల్ని మీ ఉద్యోగాలు తీసేస్తాము. 6 గంటల కల సంతకాలు పెట్టకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాము. మీరు ఎట్టట్ట సంతకాలు పెట్టరు, మీరు ఎట్టట్ట ఉద్యోగాలు చేస్తారని చెప్పేసి ఇలా కేసీఆర్ గారు మమ్మల్ని బెదిరిస్తారు. ఏంది ఈ బెదిరింపులకి మేము భయపడం. ప్రజల కోసం మేము సేవ చేయాలని మేము ఇప్పటివరకు కూడా పోరాడుతున్నాము. మా బతుకు కోసం మేము మా జీతాలు పెంచండి. పక్క రాష్ట్రంలో కార్మికులు విలీనం చేశారు, అదే ప్రకారంగా మాకు కూడా చేయాలయ్యా అని చెప్పేసి మేము అడిగినాం. కనీసం మామూలుగా పట్టించుకోకపోగా ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొచ్చి ఉద్యోగాలు చేపిస్తారు. రేపు ప్రజలకు ఎంతవరకు మెరుగుపరుస్తారో ఏమో అది గమనించాలని కోరుకుంటున్నాను. కార్మికుల ఇలా బస్ స్టాండ్లో మంచిగా బస్సులు దిగి బస్సులు డ్యూటీ చేసుకుని ఈ పాటికి ఒక ట్రిప్ 2 ట్రిప్పులు మేము డ్యూటీ ఖతం చేసుకునే వాళ్ళం. ఈరోజు ఇట్లా బస్ స్టాండ్లో పడి పడిగాపులు కాసుకుంటే మా హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మాకందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి. మరి ముఖ్యంగా 144 సెక్షన్ విధించారు మా మీద. మేము ఏం నేరం చేసినామని సెక్షన్ విధించారో మాకైతే అర్థమవుతలేదు. ఇంట్లో మాకు పిల్లలు జ్వరాలతో వచ్చి సీజన్ వైరల్ ఫీవర్లు వచ్చి ఇంట్లో ఉన్నారు. అయినా కూడా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే మా మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారండి ఈ ప్రభుత్వం. బతుకమ్మ పండగ అని చెప్పి ఎక్కడెక్కడంతా సంబరాలు చేసుకుంటున్నారు, కానీ మా మహిళా కార్యకర్త ఒక ఆమె యాదగిరిగుట్టలో స్పృహ కోల్పోయింది అక్రమ అరెస్టుల వల్ల. ఇది ఎందుకు చేస్తారో మాకు అర్థం కావట్లేదండి. మా హక్కులు మేము కోరుకుంటున్నాము, మాది మా హక్కులు మాకు ఇవ్వండి. పక్క రాష్ట్రంలో విలీనం చేసిర్రు అదే అడుగుతున్నాం. అంతకంటే ముందే కేసీఆర్ గారు సార్ చెప్పారు మాకు, తెలంగాణ ఉద్యమం సమయంలోనే ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ వాళ్ళ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో బీక్తా ముళ్ళుని అని చెప్పారు మరి ఆయన. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ మర్చిపోయిరా సారు, మేము గుర్తు చేయాలా, అందుకే ఉద్యమం చేస్తున్నాం. దయచేసి మా మీద అక్రమ అరెస్టులు అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా, మా అధికారుల కంటే ఎక్కువ చేస్తున్నారు మీరు. ఆ కిలోమీటర్లు పెరిగిన రిక్రూట్మెంట్ లేదు, ఇవన్నీ వీటన్నిటి కోసం మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి గుర్తించి మా హక్కులను మాకు వచ్చేటట్టు చేసి ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత చేసి ఫలితంగా చేసుకుంటాం. ప్రయాణికులకు విలువైన సేవలు, మెరుగైన సేవలు ఇంకా అందించి మేము ముందుండి మీకు మంచి మీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని తెలియజేసుకుంటూ సెలవు. తర్వాత మనం 14 రోజుల తర్వాత సమ్మెకు దిగుతామని చెప్పి మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి మనం ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం. అయినా కూడా గతంలో మనం ఇదే పండగ సమయంలో సకల జనుల సమ్మెకాలంలో కూడా మనం తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినప్పుడు కూడా మనకు అదే హామీ ఇచ్చిండు, మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మేము మా గవర్నమెంట్ వస్తే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండు. అయినా కూడా ఆ హామీ ఇంతవరకు నెరవేర్చకపోగా మా మీద పనిభారం పెంచి ఆ సకల మన తెలంగాణ వచ్చిన తర్వాత 7,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. అయినా కూడా 7,000 మంది కార్మికుల ప్లేసులో కార్మికుల రిక్రూట్మెంట్ లేకుండా ఉన్న కార్మికులతోటి ఆ పనిభారం పెంచుకుంటూ మేము ఆ రోజు కంటే ఈరోజు ఇంకా అంత అధ్వాన పరిస్థితికి వచ్చే పరిస్థితి మా కార్మికులు. ఈరోజు బస్సుల స్టీరికల మీదనే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయే పరిస్థితి ఈ గవర్నమెంట్ కల్పించి మేము మా పరిస్థితులు అంతకంటే దాపురించే పరిస్థితి చెప్పి తీసుకొచ్చింది. దానికి మేము ఈరోజు ఇచ్చిన సమ్మె నోటీసు సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మేము కావాలని ఆర్టీసీ రక్షణ, మా ఉద్యోగుల భద్రత. ఆర్టీసీ ఉండాలి, ఇది పబ్లిక్ ప్రవాణా రంగ సంస్థ. ఇది ఎంతోమంది పల్లెటూళ్ళకు కానీ ఎక్కడెక్కడికి మన ప్రయాణికులు రోజుకి మనం 15 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలు చేరుస్తుంటాం. అయినా కూడా ప్రభుత్వం పట్టి పడినట్లు ఒకటే చెప్తున్నా, మనం గతంలో 3 కమిటీలు వేసిర్రు,
మళ్ళీ నిన్నగాక మొన్న సీఎం గారు మళ్ళీ ఐఏఎస్ కమిటీ అంటారు, మూడు కమిటీలు వేసిన కమిటీలు ఇచ్చిన నివేదికలు కూడా ముట్ట దాఖలు చేసారు. మళ్ళీ అంటే కార్మికులను మభ్యపెట్టి ఈ మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కమిటీ వీళ్ళు ఏం ఇస్తారు, రాత్రికి రద్దు చేసిండు, వచ్చి 10 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చి ఈ కమిటీని కూడా రద్దు చేస్తాను నేను అని చెప్పి రద్దు చేసిండు. అది ఎంతవరకు సమంజసం? కార్మికులను చర్చలకు పిలవబోగా మిమ్మల్ని మీద ఎస్మా చట్టం పెడతాం, మిమ్మల్ని బెదిరిస్తాం. ఇటువంటి బెదిరింపులు మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురు ఆటుపోట్లు తిరుగుతున్న ఆర్టీసీ కార్మికులు, ఆ రోజు ఆర్టీసీ కార్మికులు లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు లేదు. అటువంటి ఆర్టీసీ కార్మికులను అణగదొక్కడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దానికి మేము కూడా శాంతియుతంగా మేము పోరాటం చేసి ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అంతకంటే పెద్ద ఉద్యమం తీవ్ర రూపం దాల్సింది. రేపు ప్రజాసంఘాలతోటి కూడా మేము మొత్తం మీటింగులు పెడతాం. జరగబోయేదానికి గవర్నమెంటే దాన్ని బాధ్యత వహించాలి. దానికి ఖచ్చితంగా కూడా మేము చెప్తున్నాం, ఈ కార్మికులందరం కూడా మేము చేసేది రేపు జరగబోయేదానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సాక్ష్యం వహించి దాన్ని జరగబోయేదానికి దాన్ని వహించాలని చెప్పి చెప్తున్నాను. నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. ఈ సమ్మె ఎదగడానికి ముఖ్య కారణం ఏంటంటే 2017 నుంచి 1/4/2017 నుంచి జీతపత్రాల సవరణ జరగాలి. 2.5 సంవత్సరాల కూడా ఇంతవరకు జీతాల సవరణ చేయలేదు. 30 నెలలుగా మనకు జీత సవరణ చేయలేదు. కేసీఆర్ గారు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరిగితే 4 సంవత్సరాలు 4 నెలలకే బిఫోర్ ఎలక్షన్లు పెట్టుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి సీటుని వాళ్ళు కూర్చున్నాడు. 30 నెలలుగా మన జీతాల సవరణ లేదు. అదే ఈ నెల సెప్టెంబర్ మాసంలో కూడా 5వ తారీఖు వచ్చింది, ఇంతవరకు కూడా కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బతుకమ్మ చీరలను పంపిణీ చేసిండు, అందరికీ పంపిణీ చేసిండు, పండుగ హాయిగా జరుపుకోమని చెప్పండు. ఆర్టీసీ కార్మికుల వాళ్ళు చేసిన అన్యాయం ఏమిటి? సకల జనాల సమ్మె రోజు 40 రోజులు తన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టీసీ వాళ్ళే ముఖ్య కారణమని చెప్పిన కేసీఆర్ ఆర్టీసీ అంటే మొండి వేగరే వేషిస్తున్నాడు, ఆర్టీసీ పైన ఒక సౌతి ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు 4 రోజులే కాదు, కార్మికులు 2 నెలలైన సమాజానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీలో దాదాపు 8 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. డ్రైవర్లు తగ్గిపోయారు, మెకానిక్స్ తగ్గిపోయారు, సిబ్బంది తగ్గిపోయారు. బస్సులు పెరిగినా కూడా గ్యారేజ్ సెక్షన్లో మెకానిక్ సెక్షన్లో దాదాపు సుమారు ఇక్కడ 45 బస్సులు ఉన్న మన కోవా డిపోలో 20 మంది మెకానికల్తోనే మేము గ్యారేజ్ నడిపించుకుంటూ వస్తున్నాం. పని భారం విపరీతంగా పడిపోయింది. రిక్రూట్మెంట్ లేక డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు, మెకానిక్ సోదరులు రిక్రూట్మెంట్ లేక ఆటాడే కొట్టి చనిపోయినటువంటి రోజులు ఉన్నాయి. దయచేసి ఈ సీఎం గారు మండి వేగ నశించి ఆర్టీసీ కార్మికుల పక్షాన మరి ప్రేమతో మరి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పటికైనా కూడా మరి కేసీఆర్ గారు మా పైన జాలు చూపించి మరి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తారని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా మరి డ్రైవర్ అన్ఫిట్ లేని వాళ్ళని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, వితౌట్ ఏ పర్మిషన్ అయ్యర్ బండి వాళ్ళని అందరూ మాకు మద్దతు ఇస్తున్నారు. యూనియన్ నాయకులు కానీ పార్టీ వాళ్ళు కానీ దాదాపు జేఏసీ కమిటీ ఏర్పడినది స్టేట్ కమిటీ పిలుపు మేరకు మేము ఎన్ని రోజులైన సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేసేంత వరకు మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేసీఆర్ గారు ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళకు ఇబ్బంది పెడితే 4 కోట్ల మంది ప్రజలకి ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టినట్టు ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఇబ్బంది అయితే ప్రజలకు ఇబ్బంది గురి అవుతాయి. దయచేసి ఆర్టీసీ వాళ్ళు ఈరోజు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడని విధంగా 24 గంటలు కష్టపడుతున్నారు. ఒక ఫెస్టివల్ అనుకుంటా, పండగ అనుకుంటా, పబ్బా అనుకుంటా 24 గంటలు ఎండనక వానలక రేయనక పగలనక కష్టపడుతున్న ఆర్టీసీ కార్మికుల మీద మీకు ప్రేమ లేదు, జాలి లేదు. అందుకే కేసీఆర్కి మండు వేగరగా మేము సమ్మె చేస్తున్నాం. సమ్మె అనేది 11వ తారీఖున